త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం శ్రీ ఉమారాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం పాదగయలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి మాత విజయదశమి సందర్భంగా విజయ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు. ఈ దసరా నవరాత్రి ముగింపు వేడుకల్లో భాగంగా సమి వృక్ష పూజ అనంతరం నిర్వహించాల్సిన తెప్పోత్సవం తదితర సేవలను ఉత్సవాలను కోవిడ్ ఆంక్షల వల్ల నిలిపివేయడం జరిగిందని ఆలయ ఈవో తెలిపారు. जय भवानी जय शक्ति जय चंडी. माला मंत्रम परंग श्रीगुरुभ्यो नमः. हरे ओम. श्री राजराजेश्वरी समेत उमा कुक्कुटेश्वर स्वामी वारी देवस्था में वेच अम्मवर राजराजेश्वरी देव की नवमी तत्काल दशमी विजयदशमी पर्वदिन అమ్మవారికి విజయ దుర్గాదేవిగా అలంకరించడం జరిగింది. పాపరం శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 17వ తారీఖు నుంచి మరి ఈ రోజు 25వ తారీఖు వరకు ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు అనేవి ఎంతో ఘనంగా జరిగాయి. మరి ఈ కరోనా నేపథ్యంలో ఈ కరోనా ఎస్ఓపి రూల్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి పాటిస్తూ మేము ఈ సామాజిక దూరం అలాగే మాస్క్ కంపల్సరీ అలాగే ప్రాపర్ శానిటైజేషన్ ఇవన్నీ మరి ఈ రూల్స్ అన్ని పాటిస్తూ ఈ ఉత్సవాలు అనేవి జరపడం జరిగింది. అలాగే 10 సంవత్సరాల లోపు పిల్లల్ని అలాగే 65 సంవత్సరాలు దాటిన వృద్ధుల్ని కూడా మరి అనుమతి లేదని చెప్పారు. మరి దానికి తగ్గట్టుగానే మేము ఈ సంవత్సరం అక్షరాభ్యాసాలు కూడా చేయలేదు సరస్వతీదేవి పూజ రోజు. అలాగే పుష్కరంలో మరి నీరు పెట్టనందున ఈరోజు దసరా రోజు ప్రతిరోజు ప్రతి సంవత్సరం దసరాకి సాయంత్రం సెమీ పూజ అనంతరం ఈ తెప్పోత్సవం అనేది జరిగేది. కానీ ఈ సంవత్సరం మరి ఈ తెప్పోత్సవం కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే అన్నదానం అనేది కూడా మాకు పర్మిషన్ లేనందువల్ల అన్నదానం కూడా చేయలేదు. కానీ ఉచిత ప్రసాదం అనేది మరి పొద్దున్న సాయంత్రం కూడా భక్తులకి పంపిణీ చేయడం జరిగింది. మరి భక్తులందరూ మాకు సహాయ సహకారాలు అందించి మరి ఈ కరోనా రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అర్థం చేసుకొని మరి అవి పాటించి మరి ఆ దేవుడు అమ్మవారి కృపకి పాత్రలు కాగలరని మేము కోరుకుంటున్నాం.